నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ రాజకీయ నేత, మహారాజ వంశీకులైనటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, ఆయన మీద ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కక్షపూరితంగానే వ్యవహరిస్తోంది అనడానికి అనేక రకాలైనటువంటి సందర్భాలు మనం చూసాం. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బైలాస్ ని కూడా, అంటే పీవీజీ రాజుగారు రాసినటువంటి వీలునామాను కూడా కాదు అని, ఇష్టారీతిలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మహారాజా కాలేజీని ప్రైవేటీకరించి చాలా చేశారు. అయితే నిన్న రామతీర్థంలో బోడికొండ మీద జరిగినటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమం, దీనికి సంబంధించి కనీసం అధికారిక సమాచారం ఆయనకి ఇవ్వకపోవడం, అనువంశిక ధర్మకర్తగా, ఆలయ ధర్మకర్తగా, ట్రస్ట్ చైర్మన్గా ఆయన్ని పిలవకపోవడం, ఆయనకి గౌరవం ఇవ్వకపోవడం, వీటి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తే దానికి సంబంధించి ఈయన మీద చర్యలు తీసుకోవాలి, అశోక్ గజపతి రాజు ఇలాగే ఉంటే, అంటే ఆయన ఆయన వయసులో కనీసం సగం వయసు అయినా ఉందోలేదు తెలియదు, ఆయన ఎక్స్పీరియన్స్లో సగం ఎక్స్పీరియన్స్ ఉందోలేదు తెలియదు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు, అలాగే విజయనగరం వాసి బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటి మీద క్షత్రియ సమాజమే కాదు యావత్ ఆంధ్ర సమాజం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీని మీద అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అన్న దాని మీద కాస్త కూలంకషంగానే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందుబాటులో మనకి సీనియర్ అనలిస్ట్ శ్రీ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. కర్రు కాల్చి వార్తలు పెట్టడం, ముక్కుతాడేయడం, లేదంటే ఇతరత్ర ఇంకేమన్నా కొన్ని కొన్ని మనకు ఉంటాయి, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి వీళ్ళకి ఏమన్నా చేస్తే ఏమన్నా కంట్రోల్లో ఉంటారంటారా, లేదంటే ఈ మాటలు ఇలాంటివన్నీ ఇప్పుడు నన్నో లేదంటే ఇంకొకరిని ఎవరన్నా అన్నారనుకుంటే ఏముందిలే అని వదిలేస్తాం, కానీ మొత్తం భారతదేశంలో ప్రధాని సైతం వచ్చి నమస్కరించేటువంటి ఏకైక రాజ కుటుంబం, అలాంటి రాజవంశీకుడిని పట్టుకొని, సౌమ్యుడిని పట్టుకొని, వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచలేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం అనేది సామాన్యులందరికీ కూడా కోపం తెప్పిస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? అవును, చాలా దురదృష్టం అండి ఇది. అయితే మనం దీని ముందు ఒక మాట చెప్పుకోవాలి, ఏంటంటే ఒక దొంగ ఉంటాడు లేదా ఒక వేశ్య, వీళ్ళకి లేకపోతే ఒక బురదలో దొల్లి పంది ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే వేశ్యకి ప్రతిరోధం చూస్తుంటే కడుపు మంట వస్తూ ఉంటుంది. వాళ్ళని కూడా వాళ్ళ లోపల ఉన్న ఇన్ఫీరియారిటీ ఒకటి ఉంటుంది, మనం తప్పు చేస్తున్నామేమో, పడుపు వృత్తి చేస్తున్నాం కదా అనేటువంటి ఒక లోపల ఏదో మూల, అది దేనికోసమైనా కావచ్చు, లోపల ఏదో మూల తెలుగుతూ ఉంటుంది, ఆ ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరన్నా పతివత శిరోమణి కుల స్త్రీల్ని ఏదో రకంగా రంకు అంటగట్టడానికి చూస్తుంటారు, అంటే కొంచెం కాసేపు ప్రచారం చేసి లేకపోతే ఏదో రకంగా ఆళ్ళతో పోయింది వీళ్ళతో పోయింది అని మాట్లాడుతూ ఉంటారు. ఇది సహజంగా ఓళ్ళలో జరుగుతూ ఉంటుంది గ్రామాల్లో గట్టారు. ఇక దొంగోడు ఉంటాడు, అతను బుద్ధి దొంగ బుద్ధి, అతను బ్యాంకుకి వెళ్తే ఫారం పూర్తి చేసుకుని పెన్ను నుంచి ఇక ఏది దొరికితే అది పట్టుకుపోయి ఉంది అనమాట. అంటే ఒక పెన్ను దగ్గర నుంచి రైల్వే స్టేషన్లో బస్టాండ్లో సూట్ కేసులు కొట్టేస్తుంది దాకా, బ్యాంకులను కొల్లగొట్టేస్తుంది దాకా, ప్రజల సొమ్ము కొల్లగొట్టేయడం దాకా వరకు వాళ్ళకి అంతు లేదు, అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ అనంతం, అది వాళ్ళ బుద్ధి. వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతే పర్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక ఈ అతడు దొంగ పవన్, ఒక్క నిమిషం ఖర్చు చేస్తా, ఒక్క నిమిషం ఖర్చు కంటిన్యూ చేసి. అయితే వాళ్ళు ఈ దొంగలు ఏం చేస్తారు, ఎదటి ఆడి దొంగని ఆడ మీద ముద్రేసి ట్రై చేస్తారు వేయటానికి. ఇక పని ఉందనుకోండి, దాని పని అది, ఇక దానికి ఎవరు చెప్పక్కర్లేదు, దానికి ఒక మనసు మానవత్వం ఇంకేం ఉండదు, ఇక బురదలు దొలుతుంది, చెడు వాసన దుర్వాసన బయటకు ఒకసారి దులుపుతుంది, ఒళ్ళు జలదరు దులపరించుకుంటుంది, దులపరించుకుంటే మన పక్కన పోయి ఒళ్ళ మీద పడుతుంది, లేకపోతే అక్కడ ఉంటే అక్కడ పడుతుంది. ఇది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అది. ఎంత దారుణం అంటే, ఇక మనం అశోక్ గజపతి రాజు గారి గురించి చెప్పుకోవాలి, ఎలాంటి వంశం అండి అది, ఆయన వాళ్ళ పూర్వీకుల నుంచి, వాళ్ళ నాన్నగారు కానీ అంతకుముందు వారు పూర్వీకులు కానీ ప్రజల కోసం వాళ్ళు మాకు ఆస్తులు ఉన్నాయి, సంస్థానాలు ఉన్నాయి,
మా వేల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు దాన్ని చుట్టపెట్టుకుని దాని మీద పెత్తనం చేయట్లేదు అంటాడు. వాళ్ళు దాన్ని విద్యాదానం చేస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, దేవస్థానాలకు ఇచ్చారు. ఇలాగా వేల ఎకరాలు ఒకటి రెండు కాదండి, ఎవడన్నా సరే సెంటు భూమి ఇవ్వడానికే గింజు సత్తా ఉంటారు మన జనం. వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళు, ఈ రాజ్యాన్ని పరిపాలించారు వాళ్ళు. ఏంటండి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఇందిరాగాంధీ లాంటి ఐరన్ లేడీ, భారత ప్రధాని, ఒక ఫోటో మనకు బయట చూసాం మనం అందరం. ఆ రాజుగారి వాళ్ళ నాన్నగారు అశోక్ గజపతిరావు పివిజి రాజుగారి దగ్గర ఆవిడ తల వంచుకుని నమస్కారం చేస్తుంది ఆయనకి. ఏంటండి అంటే ఆ గౌరవం, అంటే రాజులకైతే మీరు గౌరవం ఇవ్వచ్చా, రాజస్థానాలు ఈ టైప్ మాటలు మాట్లాడకూడదండి ఎవరు. మీరు ఆ ఫోటో ఎత్తారు కాబట్టి దాని చరిత్ర కూడా చెప్పాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, మన ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి 600 ఎకరాలు ఇచ్చిన సందర్భంలో తీసిన ఫోటో అంటండి. అయితే ఆ చుట్టుపక్కల ఉత్తరాంధ్రాయే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి ఈ మాన్సాస్ ట్రస్ట్ ద్వారా నడపబడుతున్న విద్యా సంస్థల్లో అనేక మంది చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్ చాలా ఉన్నత స్థాయి చేరుకున్నారండి. అక్కడ చదువుకోని వాళ్ళు ఎవరు ఉండరు ఆ ఏరియాలో. ఏంటండి ఇలా ఒకటి రెండు కాదు అనేకం వాళ్ళు చేసినవి. ఇక రాజుగారు కోట ఉంది, ఈయన బయట ఒక చిన్న సింపుల్గా ఒక ఇంట్లో ఉంటాడు ఈయన రాజుగారు, అశోక్ గజపతి రాజుగారు. ఆ కోటలో ఉన్న దుకాణాలు, కోట చుట్టూ ఉన్న బజార్లు, షాపులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో మొదట్లో పావళ పావళ అర్ధన, మూడు అణాలు అర్ధన కాణి అలా ఇచ్చారు అధికారు. అంతకు మించి చాలా అదే నడిచింది. ఇప్పటికీ 35, 150, 200, 1000 అంటే 50 కేసీలు 50 కేసీలు బయట రెంట్లు ఎలాగ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన రెంట్లు ఎలాగ ఉన్నాయండి. అలా ఎంతోమంది బాగుపడ్డారన్నారు. మొట్టమొదటిసారిగా ఆయన 2004లో ఓడిపోయినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఈ ప్రజలు అంటే పార్టీలు వదిలేయండి, అంటే ప్రజలకి సేవ చేసిన వాళ్ళు, ప్రజల కోసం ఏమైనా చేసిన వాళ్ళకి అది తిరుగు ఉండదో, ప్రజలు ఆదరిస్తారు వాళ్ళని, వాళ్ళ పార్టీలకు అనవసరం, ఏ పార్టీలో ఉన్నా సరే ఆదరిస్తారు అంటున్నారు. కానీ మొట్టమొదటిసారిగా 2004లో ఓడిపోయాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, అంటే నాకు వచ్చిన ఫీలింగ్, అంటే మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం, ఈ భూమి రెండుగా చీలిపోయి లోపలికి వెళ్ళిపోవాలి, ఇంత అన్యాయం, అరాచకం, ఇంత దుర్మార్గం, విశ్వాసఘాతకం నడుస్తుంది ఈ ప్రపంచంలో అనిపించింది. అంటే నీకు ఏం చేయాలంటే, ఏ రాజకీయ నాయకుడు అన్నప్పుడు, ఏ నాయకుడు అన్నా, ఏ రాజు అన్నా ఏం చేయాలి ప్రజలకి? నీకున్న ఆస్తులు దానం చేసావు, నీకున్న ఆస్తులు దేవస్థానాలకు ఇచ్చావు, నీకున్న ఆస్తులు విద్యాలయాలకు ఇచ్చావు, ఇక్కడ ప్రజల కోసం నీకున్న ఆస్తుల్ని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చావు, నీకేం ఇవ్వాలి, నీకేమిస్తే వాళ్ళు ఇంటుకుంటారు పరిపాలించడానికి. అంటే ఇవన్నీ కూడా తీసేసుకుని వాళ్ళు మళ్ళా వాళ్ళ కులము మతము వాళ్ళ భావవేశం వాళ్ళ భావజాలం వాటి ప్రకారం నడిస్తే ఎందుకు చేయాలి ఎవడన్నాను? ప్రజలకు మేలు ఎందుకు చేయాలి ఎవడన్నాను? ఎందుకు వాళ్ళ ఆస్తులు పంచిపెట్టాలి? ఎందుకు ఆస్తులు దానం చేయాలి? అదొకటి. రెండు, అశోక్ గజపతి రాజు గారు పర్సనల్గా ఆ వ్యక్తి చాలా సౌమ్యుడు. ఆయన ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మంత్రిగా ఉండగా, ఏవియేషన్ మినిస్టర్గా ఉండగా, వాళ్ళు నియోజకవర్గానికి వాళ్ళ పార్లమెంట్ పరిధిలో ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఒక స్కూల్ ఓపెనింగో లేకపోతే ఓ ఫంక్షన్కో ఆయన అటెండ్ అయ్యాడు. అటెండ్ అయితే అక్కడ చిన్నపిల్లలు మాట్లాడిన మాటలకు ఆయన చిన్నపిల్లలాగా వలవలు వేసాడు. ఆయన భావోద్వేగానికి ఎమోషన్ గురైపోయాడు. ఆయన అంటే అంత సున్నిత మనస్కుడు ఆయన. ఏంటండి పైగా చాలా సింపుల్గా ఉంటారు, నిరాడంబరుడు ఆయన. ఎయిర్పోర్ట్ ఆయన మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్, వాళ్ళ కార్పొరేటర్ స్థాయి వాడు ఏం లెవెల్ వేస్తున్నారో చూడండి. ఎక్కడన్నా సరే ఒక ఎమ్మెల్యే అయిపోతే వాడు సామంతరాజు కింద తెలియతున్నాడు, ఒక ఎంపీ అయితే మాకు తెలియలేదు అనుకుంటున్నారా, ఒక సీఎం అయితే దేశానికి చక్రవర్తి అనుకుంటున్నాడు, పిఎం అయితే విశ్వవ్యాప్తంగా విశ్వవిజేత అనుకుంటున్నాడు పిఎం అయితే. ఏంటండి ఈయన ఆహార్యం కానీ, ఆయన వ్యవహారం కానీ, ఆయన జీవన విధానం కానీ చాలా సింపుల్గా చాలా నిరాడంబరంగా కనిపిస్తున్నాయి. ఆయన ఒక ఏవియేషన్ మినిస్టర్ అయి ఉండి ఎయిర్పోర్ట్లో ఆయన అందరితో పాటు ఆ బస్సులు వెళ్తారు, ఆయన ప్రత్యేకమైన గది ఏర్పాటు చేస్తారు, ప్రత్యేకమైన ఇది ఉంటుంది, ఒక ప్రివిలేజ్ ఉంటుంది. దేన్ని వాడుకోడైన నలుగురితో పాటు వెళ్తాడు, ఫ్లైట్ ఎక్కుతాడు, బిజినెస్ క్లాస్లో కూడా వెళ్ళాయి, సాధారణ పౌరుడిలాగా అందరితో పాటు ప్రయాణం చేస్తాడు. ఇంత సింపుల్గా ఉండే మనిషిని పార్టీలకు అతీతంగా మనం ఒక వ్యక్తిని, ఆయన సీనియారిటీని, ఆయన వయసుని, ఆయన కుటుంబ చరిత్రని, వాళ్ళు చేసి దాన ధర్మాల గురించి, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన ప్రజలకు చేసిన మేలు గురించి మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి వాళ్ళని.
ఎట్టి పరిస్థితులు బలవంతంగానే గౌరవించారు. నీకు ఇష్టం లేకపోయినా, నీకు ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? ఆయన మీద ఈయన పలానా తప్పు చేశాడు, ఆయన మీద నీకు విముఖత కలగడానికి కారణం ఏంటి? నీకు విముఖత ఉందంటే నీకు మానసిక రోగం ఉన్నట్లెక్క. ఆయన మీద అంటే నార్మల్ పర్సన్కి ఎవరికి కూడా వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు ఆయన నిడారం, ఆయన వ్యవహారము, ఆయన ఆహార్యము ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మీద కోపం ఉండడానికి కానీ విముక్తి ఉండడానికి కానీ ఆయన అంటే పడకపోవడం కానీ కారణం లేదు. అంటే అబ్నార్మల్ కానీ ఎలాంటి లక్షణం ఏమైనా ఉందంటే మీకు మానసిక రోగం ఉన్నట్టు లెక్క. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, ఆయన నిన్న ఏదైతే శంకుస్థాపన జరిగిందో అక్కడ రామతీర్థంలో, దానికి 400 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వీకులే నిర్మించారు ఆ దేవాలయం. ఆ దేవాలయానికే కాకుండా అనేక దేవాలయాలకి అనువంశిక ధర్మకర్తలు వీళ్ళు. ఈయన ధర్మకర్త. మాన్సాస్ ట్రస్ట్ ఈయన చేతిలోంచి లాక్కుని ఎవరినో ఒక ఆవిడ తీసుకొచ్చి ఆవిడకి అప్పచెప్తే కోర్టు చీ పొమ్మని చెప్పి చీ కొట్టి ఈయనకే అప్పచెప్పింది. మళ్ళీ ఇది అంటే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ఈయన. ఈయనకి ప్రోటోకాల్ ఉంది. అంటే మీరు రూల్ ప్రకారం వెళ్ళండి. ఇప్పుడు ఈయన ఎన్ని దానాలు చేశాడు కాబట్టి మీరు చేయకపోయినా ప్రోటోకాల్ ఉంది కదా. ఈయన అనువంశిక ధర్మకర్త. ధర్మకర్తకి ప్రాముఖ్యత లేకుండా, ధర్మకర్తకి ఇంటిమేషన్ లేకుండా, ధర్మకర్తకి అక్కడ ఆ ప్రెజెన్స్లో ఆ పూజలో భాగస్వామి లేకుండా మీరు ఎలా నిర్వహిస్తారు? ఆ శిలాపలకాల మీద కానీ అక్కడ వేసిన ఫ్లెక్సీల మీద కానీ ఈయన పేరు లేకుండా మీరు ఏ రకంగా చేస్తారు? అంటే ఇక్కడ ఆయన ఎంత సింపుల్గా ఉంటాడో ఆయనకి అటువంటి వ్యక్తికి కూడా బాధ కలిగించారు. అంటే చీమకు కూడా హాని తలపెట్టిన వ్యక్తిని ధర్మరాజులు అంటాడు. ఆయన ఎవరికి హాని చేయడు, ఎవరిని ఏమనుకుండా పట్టించుకోడు. అసలు మొన్న ఎలా ఎన్నికలు జరిగింది విజయనగరంలో, ఆయన ఎప్పుడు కూడా నన్ను ఇలా అవమానించారు, మానసస్ట్రట్ ఎలా చేశారని లబోదిమోమని ఏడవలేదు. ఆయన పార్టీల పరంగా ఓటు అడిగాడు, లేకపోతే వేసారు, లేకపోతే మానేశారు, అంతే. ఏంటండి, అంతేగాని నాకు ఎలా జరిగిందండి, మా అయ్యి పోయాడు లేకపోతే మా అన్న ఎలాగా అయ్యాడు అని ఏడుమోక వేసుకుని ఎవరి దగ్గర ఓటు అడగలేదండి ఆయన. అటువంటి వ్యక్తులు వీళ్ళు ఏ స్థాయి వ్యక్తులు విమర్శించారు వాళ్ళు ఏమైనా కానీ ఉండాలి. రాష్ట్రంలో మంత్రులు అయితే ఆ మంత్రి ఆ పదవికి గౌరవం వచ్చేలాగా వ్యవహరించాలంట. ఈయన ఆగ్రహించాడు అంటే అలుగుట ఏ రంగం అజాత శత్రువు అలిగినాడు అన్నట్టుగా ఆయన కోపం వచ్చింది. ఆ ఫ్లెక్సీ ఆయన తోసాడో లేకపోతే ఏం చేశాడో మొత్తమే చేశాడు ఆయన. దానికి ఆయన సత్య చెప్పాలా? అధికారులు వెళ్ళి ఆయన మీద చేసుకుని మీద చేసి తోయటమంటే ఇది ఎంత ఎంజాయ్మెంట్ అది? అంటే ఈ అరాచకానికి ఇంక అంతులేదా? అసలు ఈ ప్రజలు కూడా చాలా తప్పండి ఇలాంటి దాన్ని. వాళ్ళు కనీసం రాజుగారి ముఖం చూసి ఆయన ప్రాపకంలో ఆయన సల్లనీళ్ళలో ఎదిగినాళ్ళు, ఆయన్ని లబ్ధి పొందినాళ్ళు, ఆయన విద్యా సంస్థలో చదువుకున్న వాళ్ళు, అలాగే ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్న దేవాలయాల్లో సిబ్బంది పనిచేసేవాళ్ళు, దాని మీద బతుకుతున్న వాళ్ళు, ఆ భూముల మీద బతుకున్న వాళ్ళు కనీసం రోడ్డు మీద వచ్చి నిరసన తెలపాల్సిన ఆవశ్యకత లేదా? ఇలాంటి ఇప్పుడు హరాజ్కు ఇలా జరిగిపోతున్నప్పుడు ప్రకృతి ప్రకోపించక ఏం చేస్తుందండి? ఇంత పాపం మూట కట్టేసుకుంటుంటే వీళ్ళంతా. అక్కడ దేవాదాయ మినిస్టర్ గారు ఎంత దుర్సు స్వభావం అండి, ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆయనకు అర్హత ఉందా అసలు? యాస్ మంత్రి అయితే విశ్వరణ్ మాట్లాడతాడు. మంత్రి గారు కరెక్టే, మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఉన్నాయండి. అమ్మవారి వెండి సింహాలు కొట్టేసింది ఎవరు దాన్ని? మరి ఈయనే, ఈ మంత్రి గారే కదా, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆయన మంచం కింద ఉన్నాయి కరకట్ట అని చెప్పి అదొకటి అన్నారు. తర్వాత చాలా అసభ్యకరమైన రీతిలో అనకూడనటువంటి మాటని అశోక్ గజపతిరాజు గారిని అన్నారు, ఇదే దేవాదాయ శాఖ మంత్రి. రెండవది వచ్చేసి రామతీర్థం, ఇదే బోడికొండ మీద ఉన్నటువంటి రామతీర్థం గుడిలో ఉన్నటువంటి రాములు వారి తలని నరికేస్తే సామాన్యుండి నాలాంటి వాడికే రక్తం మరిగింది. దేవాదాయ శాఖ మంత్రిగా నేను ధర్మాన్ని కాపాడడానికే ఇందులో నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తానని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, మరి ఏ మొహం పెట్టుకొని ఆయన ఆ కొండకెళ్ళి శంకుస్థాపన చేస్తాడు? అక్కడ నిందితుల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదా? రెండోది, అసలు ఆ గుడి కట్టించింది వాళ్ళైనప్పుడు ఆయన 100,000 రూపాయలు చెక్కు పంపించారు, దానికి ఆ చెక్కుని వెనక్కి పంపించేసి అక్కడ సీసీ కెమెరాలు పెట్టాల్సిన బాధ్యత అశోక్ గజపతిరాజుది, ధర్మకర్తగా ఉన్నాడు, అది ఇది అని చెప్పి ఏకవచనంతో మాట్లాడడం. మరి ఆ దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి ఆలయానికి అన్ని ఆయన చేసుకుంటే మీరెందుకు ఇక్కడ ఉండడం? మీకెందుకు, మీ చేతుల్లో ఈ ఆలయాలు ఎందుకు అసలు? మీరెందుకు ఆ మంత్రి పదవిలో ఉండాలి? ఇది ఒక భక్తుడిగా సామాన్యుడిగా నేను అడుగుతుంది. ఇది నవ్విపోదురుగాక నాకేటి అంటే ఇంకే మొత్తం వదిలేశారండి వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు. అంటే ఒక 2 నిమిషాల ముందు మాట్లాడిన మాటకే తర్వాత మాట్లాడిన మాట కూడా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో చూడండి మీరు. అంటే వీళ్ళే ఇదేంటి అని అడిగి కూడా లేకుండా పోయాడండి.
ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఎవరిని అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారు. రాజు అశోక్ గజపతి రాజు గారు అంటే ప్రభు నిన్న ఈయన విధులకు ఆటంకం కలిగించాడని, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించాడని నెల్లిమర్లలో కేసు పెట్టారు ఆయన మీద. అంటే వీడు పాపాలు మొన్న దాటిపోయినాయండి, ఇంకా అలా చేసేస్తున్నారు, ఇంకా చేసేస్తున్నారు. అందులో నాన్ అవైలబుల్ కేసులటండి, నాన్ అవైలబుల్ కేసులు అంట. అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంటారు, ఈయన చిన్నప్పటి నుంచి పెంపకం సరిగా లేదంట, ఈయన పెంపకం చాలా బాగుంది కోసం. అంటే అలా కాదండి, రాజుగారి పెంపకం సరిగా లేదు, నిజంగా ఆయన పెంపకం చాలా బాగుంది కాబట్టి తృణపాయంగా వదిలేస్తున్నాడు ఆయన, ఎవరిని పట్టించుకోడండి. చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు, ఉన్నతంగా వ్యవహరిస్తున్నాడండి ఆయన. ఏంటండి అసలు మనం ఆయన్ని ఒక రకంగా నేను ఏమనుకుంటానంటే, అశోక్ గజపతి రాజు గారిని విమర్శించడం, దూషించడం, ఆయన పట్ల ఆయన కించపరచడం, అవమానపరచడం కంటే కూడా ఆయన్ని మనం ఈయన చాలా గొప్పవారని చెప్పడానికి కూడా అర్హత లేదు నాకు. అంటే ఈ తిట్లు తిట్టడాలో విమర్శల్లో పక్కన పెట్టండి, మీరు చాలా గొప్పవారని చెప్పడానికి అర్హతను సరిచూసుకోవాల్సిన మనుషులు మనం. అంటే ఏంటి చాలా గొప్ప ఈ 21వ శతాబ్దం? ఎస్ గొప్పే, నీ చేతిలో అద్దరిపోయి ఎవరికైనా ఎత్తానికి వెనక ముందు 100 సార్లు ఆలోచిస్తావు. ఏంటండి ఏ సిగ్నల్ దగ్గర కారు ఆగుతానో బండి ఆగుతానో ఒక 1 రూపాయో పావులో రూపాయో ఇవ్వడానికి వెనక ముందు పైకి కిందకి 100 సార్లు చూస్తావు. అటువంటిది వేల ఎకరాలు ఇచ్చేసేటువంటి అటు పక్కన బాంచందరూ అంటే కాళ్ళ మీద పడవాడు, మోకాళ్ళ మీద కూర్చోవాలి ఎవడన్నా అంతే. ఊరికే మళ్ళీ ఆయన్ని ఇది ఊరికే పోదండి ఇది, ఎందుకంటే ఖచ్చితంగా అనుభవిస్తారు వీళ్ళంతా. అంటే మనం ఎందుకు ఇలాగా ఈ కర్మకు వదిలేయాల్సి వస్తుందంటే, దీన్ని అడిగి వాళ్ళు ఏంటండి, ఎవరైతే ఇటువంటి అన్ని అదుపు చేయాలో, పోలీస్ రక్షణ వ్యవస్థ ఉందో వాళ్ళందరూ కూడా పార్టీ కొండ వేసేసుకున్నారు. ఎవరైతే ఈ దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారో ఈ అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఇక అన్నీ వదిలేసుకున్నారు వాళ్ళు అసలు కంప్లీట్గా. ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా మనం మాట్లాడాలో కూడా మాటలు దొరకట్లేదు వాళ్ళు మాట్లాడడానికి. ఎందుకంటే ఈయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా సింహాచల దేవస్థానం, నరసింహస్వామి దేవస్థానం వీళ్ళు అనువంశికులు, వీళ్ళకి మించిన హక్కు వేరే వాడికి ఎవరికి లేదు. అటువంటి చోట ఈయన పూర్ణకుంభ స్వాగతం వాళ్ళు కూడా మానేసి ఇంకో దొంగకి ఎవరికో ఇచ్చారు వీళ్ళు, జైలు కట్ట వెళ్ళొచ్చిన వాళ్ళకి. అంటే వీళ్ళ పరిపాలనలో జైలుకి వెళ్ళాలి అర్హత, వాళ్ళ మీద 100 కేసులు ఉండాలి, వాళ్ళు పచ్చి రౌడీలు అయి ఉండాలి, ఎవడో ఒకడిని హత్యాప్రయత్నం చేస్తే అడు మున్సిపల్ చైర్మన్ అవుతాడు, ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందిరా ఈ రాష్ట్రంలో. ఇవన్నీ చూస్తా కూడా పైనుంచి వాళ్ళు కళ్ళు మూసి కూర్చుంటారు, అసలు ఎంత దుర్మార్గం అండి ఇది, ఇది ఎటు పోతున్నామో కూడా మనకు అర్థం అవట్లా. కానీ ఎప్పుడు కోపం ఉన్నా అని అశోక్ గజపతి రాజు గారు కోపం వచ్చిందండి, నిజంగా కోపం వచ్చింది. ఆ ఆగ్రహానికి వాళ్ళు ఆయన మనం చూడటానికే ఆయన సాఫ్ట్గా కనిపించవచ్చు, చాలా నిరావడంబరై ఉండొచ్చు, అటువంటి వాళ్ళు కోపం రాకుండా చూసుకోవాలి మనం. ఎందుకంటే అది వాళ్ళు మునీశ్వరులు అటువాళ్ళు, తపశ్శక్తి సంపన్నులు అటువాళ్ళు, అటువంటి వాళ్ళు ఆగ్రహిస్తే ఆ ఆగ్రహజ్వాలలో మాడి మెసైపోతారు, దాన్ని ఆర్పడానికి ఏ నీరు సరిపోదండి. వీళ్ళిద్దరూ చాలా తప్పు చేశారు, మళ్ళా ఇవాళ విమర్శిస్తున్నారు ఆయన. నిన్న మాట్లాడారు, నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు, రకరకాలుగా మాట్లాడారు, చాలా దురుసుగా వ్యవహరించారు, అనకూడని మాట్లాడి బూతులు తిట్టలేదు. కానీ ఈ ఎన్ని మాటలు మాట్లాడాలి, అన్ని మాటలు వయసుకి మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించారట, వీళ్ళ స్థాయికి తగ్గట్టు, లేకపోతే వీళ్ళు ప్రజాసేవకులు అనేటువంటి ప్రజాస్వామ్యంలో శాసనకర్తలు అనేటువంటి స్థాయిని మర్చిపోయి మాట్లాడట్లేదా? చాలా చిల్లరగా వ్యవహరించట్లేదా వీళ్ళు? వీళ్ళ వొకాబులరీ ఎలా ఉందండి? రాజుగారికి చెప్తారు వీళ్ళు ఇది. ఇంతకన్నా మనం అసలు ఆలోచిస్తుంటే ఇటుపోతున్నాం రా బాబు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది దీనికి పరిష్కారం ఈ ప్రజలే ఆలోచించాలి. ప్రజల్లో కూడా ఈ బాధ ఉందండి, ఎందుకంటే ఎవరన్నా మాట్లాడడానికి భయపడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడడానికి, లేకపోతే అక్కడే ఏంటి ఇది జరుగు, దీనికి ఇంకేం చేసుకోవాలంటే రాజుగారి లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఆయన ఇదివరకు వాళ్ళ పూర్వీకుల్లాగానే ఒక ప్రైవేట్ సైన్యం తయారు చేసుకోవాలి. ఈ పనికిమాలిన సన్నాసులు కొంతమందికి ఇచ్చి దానాలు ఆపి ఆయన ఒక ప్రైవేట్ సైన్యం తయారు చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే ఇలాగ ఆయన ఎలాగో చేయలేండి, అది నేను మామూలుగానే చెప్పేస్తాను. ఆయనకు అలాంటి మనస్తత్వం ఉంటే లేదు లేదు లేదండి, కానీ తప్పదు. ఇప్పుడు దుష్ట శిక్షణకి, దుష్ట సంహారానికి తప్పదండి కొంత కనీసం ఆయన కాపాడుకోవడం కన్నా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఎవరిని హింసించడు, ఎవరి మీదకి దాడి చేయడు, కానీ ఇలాగ ఆయన మీద ఏకపక్షంగా వస్తున్నప్పుడు వాళ్ళు వెనకాల వాళ్ళు ఉన్నారా బాబు, కాలకాయ వెళ్ళేటోళ్ళు వాళ్ళు వచ్చి గుద్దుకు చంపేస్తారా బాబు అన్న భయం అన్నా ఉండాలి కదా. అది అది లేదు,
ఆయన మీద కేసులు పెట్టారు, మరి అరెస్ట్ చేస్తారట, చేయనివ్వండి, మరి చూద్దాం మరి ఏం చేస్తాం. అంటే ఒకటి ఎలా ఉందంటే, అంటే దీనికి సొల్యూషన్ ఇంకెలాగో ప్రజలే చూపించాలి, అది అందరికీ తెలిసింది లేదు, పైన ఉన్న భగవంతుడు చూడాలి. అలా కాదండి, ఇప్పుడు ప్రజలు చూపిస్తారండి అనుమానం లేదు అందులో, ఎందుకంటే ఇది రాజుగారు ఒక్కళ్ళకే జరిగింది అవమానంలో, ఈ రాజుగారు ఒక్కళ్ళ మీద కదండి, వాళ్ళు అంటే టాప్కి వెళ్ళిపోయారు ఇవాళ, అశోక్ గజపతి రాజుగారు లాంటి వ్యక్తికి వెళ్ళిపోయారు. బాటంలో నెల్లూరులో ఇవాళ ఆ గుడిసెలు పీకేసి ఆ రోడ్డు మీద నిరాశ్రయులైన వాళ్ళు, ఈ పంపాగూడు లేకుండా దారి తిండి లేకుండా ఏదో గుడిసెలు వేసి బతుకుతున్న వాళ్ళ మీద రౌడీజం చేసి ఇళ్ళు తగలబెట్టేసి ఇళ్ళు కూల్చేసి వాళ్ళు రోడ్డు పడేశారు. అంటే వీళ్ళు బాటం నుంచి టాప్ వరకు కూడా ఎవరు వదలట్లేదు, అన్ని రకాలుగా మునివెట్టి కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంతే, అడవిని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతారు, కాండావదహనం చేసినట్టు చేస్తున్నారు వాళ్ళు. దీనికి తగ్గట్టుగా వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు, మనం ఎప్పుడో చెప్పాం. దీనికి బాధ్యులందరూ కూడా అధికారాంతం అధికారాంతమున్న చూడవలను అయ్యగారు చిందులని ఒకటి ఉన్నది. అలాగా అధికారం అంతమైన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు నడిపించిన వాళ్ళు ఎవరో కూడా, నేను ఇదివరకు ఆంధ్రాలో ఉండకుండా వేరే చోట ఎక్కడ తలదాచుకుంటారు అనుకునేవాళ్ళు, కానీ వీళ్ళందరూ కూడా విదేశాలు చెక్ చేయాలంట కంపల్సరీగా. ఇక్కడ ఉండడానికి కుదరదు, ఉండాలంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా కొత్త కొత్తలు ఆడిపోతున్నారు. ఇప్పుడు విన్నా మనకేమి సంబంధం లేకుండా ఆ రాజుగారితో మన ప్రత్యక్ష పరిచయం ఉండదు, మనకు సంబంధం లేదు, ఆ వ్యక్తి గురించి విన్నాము చదివాము, అలాంటివి మనకే బాధ వస్తుంది కదా. ప్రత్యక్షంగా ఆయనతో పాటు ఉండి, ఆయన పార్టీ ఉంది కదా, ఆయనకు ఒక పార్టీ ఉంది, ఒక పార్టీలో ఆయన 40 ఏళ్ళ నుంచి ఆ పార్టీలో ఉన్నారు, ఆయన అనేక పదవులు అనుభవించారు, పదవులు చేశారు, ఆయన బాధ్యతగా ఉన్నారు. రేపో మాపో మళ్ళీ అధికారంలో రావచ్చు, వాళ్ళ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తారండి, ఖచ్చితంగా వదలరు. ఇప్పుడు మామూలు ప్రజలే చూపించక్కర్లేదండి, వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళ పార్టీ కూడా వదలదు, డెఫినెట్గా వదలరండి. నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళందరూ దానికి సిద్ధపడే చేస్తున్నారేమో అనుకుంటున్నాను, కొంతమంది ఆఫ్ మైండెడ్తో చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి వేరే సరే చూసుకుందాం, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇలాగలా కాల్ పెట్టేసుకుందామని వెంటనే ప్లేట్ పరి ఏం చేస్తారు, వాళ్ళు ఒత్తిడి మీద చేసేవని కొంతమంది అధికారులు అంటారు. ఇప్పుడు ఈ ఉద్యోగులు ఈయన అవమానించిన ఉద్యోగులు ఏమంటారు, మేము ఏం చేయమండి, మా పై వాళ్ళు ఆదేశించారు, అయ్యగారు రాజుగారు మీ కాళ్ళు ముక్తా ఉండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని వదిలేస్తే అలా జరగచ్చు అండి. లేదా దీనికి బాధ్యులు కొంతమంది దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారు, డెఫినెట్, నో డౌట్. అందులో మీరు ప్రతి ఇష్యూలో కూడా ఇలాగ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అన్యాయం చేసిన వాళ్ళు ఎవరో కూడా రేపు ఇదివరకు రాజకీయాలు ఏంటి, ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో తప్పులు జరిగితే తర్వాత ప్రభుత్వం దాన్ని ఏదో చేసేవారు, చిన్న చిన్న సెక్షన్లు ఉంటే చేసేవారు, వాళ్ళ మీద ఎంక్వైరీలు చేసేవారు, ఇదంతా ఒక ప్రాసెస్ నడిచింది. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం మీద లేని నిందలేసి ఆరోపణలు చేసి లేని విషయాల మీద ఎంక్వైరీలు చేసి వాళ్ళు అరెస్టులు చేసి రకరకాలుగా ఎంస్ పెడుతున్నారు. అలాంటిది వీళ్ళు ఇన్ని దుర్మార్గాలు అరాచకాలు చేసి ప్రత్యక్షంగా దొరికేసిన తర్వాత అన్నీ కూడా దృశ్య రూపంలో నిక్షిప్తమైపోయిన తర్వాత వీళ్ళు ఎలా తెప్పించుకుంటారు, తప్పించుకోలేరు. పులి మేక ఆటలో గడి క్లోజ్ అయిపోయినట్టండి వాళ్ళకి. అందుకనే ఇక ఉట్టుకు 3 సైకిల్ తెగినాయని చెప్పేసి ఇంకా పూర్తిగా తెగించినోడు తిడ్డే లింగమంటారు కదా, అలాగా పూర్తిగా తెగించేసి ఏదో అవునాయని చెప్పి చాలా. ఇప్పుడు పులి ఎదురుపడిపోయిందండి, మన ముఖం దగ్గరికి వెళ్ళిపోయింది, డోర్ తెరిచింది, ఇంకెందులో చెప్పి తలనోటేస్తాం కదా మనకి, ఎందుకంటే మా బేగం ముగిసిపోద్ది, ఇంకా భయంతో సావటం ఎందుకండి, అలా చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. రైట్ సార్, సో బేసిక్గా ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక ముక్తాయింపు ఏంటంటే, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి అలా అని చెప్పి ఏనుగు వాల్యూ ఏం తగ్గిపోదు, పొరపాటున ఏనుగు ఒక్కసారి ఘీంకారం చేస్తే చెవుల్లోంచి రక్తం వచ్చి కుక్కలు కింద పడి చస్తాయి, అలాగే ఈ సంఘటనలను కూడా తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. రాజుగారి మీద వాళ్ళ ప్రేమకి నిజంగానే ధన్యవాదాలు చెప్పొచ్చు, బట్ ఇక్కడ దీనికి ఒక ముగింపు అనేది ఉండాలి. ఇక్కడ ఒక మాట ఉందండి, ఇక్కడ రాజుగారి విషయం, అశోక్ గజపతి రాజుగారి విషయం చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, గాడిదకి ఏం తెలుసు అటుకులు ఉడిచండి, అటుకులు ఉంటాయి కదా, అటుకులు కొత్త ధాన్యం రాగానే అందంగా అటుకులు కొట్టించుకుంటాం మనం, మంచి కమ్మగా ఒక రకమైన రుచి ఉంటుంది. గాడిదకి ఏం తెలుస్తుంది, బొట్టుగడ్డి, పచ్చగడ్డి, అటుకులు అన్నీ ఒకే రకం తెలియదు. అలాగే ఇంకో సామెత కూడా చెప్తారు, గాడిదకి ఏం తెలుసు గంధం చెక్కల వాసన అని. అలాగా ఆయన విలువ, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన పూర్వీకుల చరిత్ర, వారి దాతృత్వం, వీళ్ళు తెలియాల్సిన అవసరమే తెలియదు, అది ఆ దురదృష్టం అంతే, అది వాళ్ళు చేసుకున్న పాపం అది, వాళ్ళు తెలియదు, తెలియగానే మాటలు మాట్లాడతారు అందరూ. వాళ్ళే కదండి చాలామంది విమర్శించారు ఆయన్ని,
వాళ్ళందరూ కూడా తర్వాత సరిదిద్దుకోలేని తప్పది. ఒకవేళ వాళ్ళు తర్వాత క్షమాపణలు చెప్పినా కానీ దానికి క్షమాపేక్ష దొరకదు. రైట్ సార్. సో ఇదండి అశోక్ గజపతి రాజు గారికి సంబంధించినటువంటి విషయంలో శ్రీనివాసరావు గారి విశ్లేషణ. మీరేమనుకుంటున్నారా, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఎందుకంటే ప్రజల మౌనం అనేది కూడా అంత ఆమోదయోగ్యం కాదు. ప్రజలు తిరగబడకపోతే ఉద్యమాలు లాంటివేం రావు, ప్రజలందరిలో కూడా చైతన్యం రావాలి. ఇలాగా ఈరోజు ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అనేది వెళ్తుంది ఏంటంటే, మొన్న పెద్ద ఆయన దగ్గరికి వచ్చాడు, సర్లే ఆయన పెద్ద ఆయన కదా, ఆయన దగ్గరికి వెళ్ళాడు, నా దగ్గరికి రాలేదు కదా అనుకున్నా, నేను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అలా మొత్తం అందరినీ వరుస పెట్టుకుంటూ వచ్చి అందరినీ అణగదొక్కుతుంటే ఇంక చివరికి మిగిలేదు నీ దగ్గరే, నువ్వు వెళ్ళకపోతే ఇంక నీతోటి కూడా ఎవరు రారు అని చెప్పి. సో అందరూ ఏకాకిగా ఉందామా, ఐకమత్యంతో ఉందామా మనం ప్రజలం అనేది ఆలోచించుకోవాలి. సో చూస్తూనే ఉండండి ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.